దేవి పర్వతస్థన మండలి నాట్యం నేర్చుకోవడం అభ్యసించడం ఒక గొప్ప వర్వం నిజానికి అది ఒక పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి అటువంటిది నాట్యాన్ని అభ్యసిస్తూ గురువుకి తగ్గ శిష్యురాలిగా పేరు తెచ్చుకున్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత కళారత్న డాక్టర్ గడ్డం పద్మజారెడ్డి గారు ప్రయాణం ఎలా చిన్నప్పటి నుంచి అండి నా మూడో ఏట నుంచే మొదలైంది మీరు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రయాణం అంటే ఎవరు నమ్మరు కళాకృష్ణ గారు చూడండి ఈజ్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పైన ఎక్కువే బట్ హీ లుక్స్ లైక్ ఫిఫ్టీ అలాగే మీ కూచిపూడి మీద అభిరుచి కలిగిందా అంటే నాకు చిన్నదాన్ని అప్పుడు ఏం తెలిసేది కాదు మా తాతగారు కూచిపూడి విలేజ్ నుంచి మాస్టర్స్ని పిలిపించి నేర్పించడం జరిగింది శోభానాయుడు గారికి ఒక ప్రత్యేకమైన ఒక గ్రేస్ ఒక ఎక్స్ప్రెషన్ ఆవిడ స్టాంప్ అని అంటారు సో గురువుగా శిశురాళిని ఆవిడ ట్రైన్ చేసినప్పుడు ఎలా నేర్పించేవారు మీకు ఎక్స్ప్రెషన్స్ శోభానాయుడు గారి నుంచి నేను బయటకు రావాలి పతంజారెడ్డి అనే పేరుని అందరూ అనుకునే విధంగా చెయ్యాలి ఎలా చెయ్యాలి అన్ని క్వశ్చన్ మార్క్స్ ఎలా చేయాలి ఎలా అని ఆలోచించుకునే టైంలో యదువంశ సుధాం చంద్ర స్వామి రాధన ఆధారంగా వచ్చింది శ్రీమతి గతం పద్మజారెడ్డి కళా నృత్య ఇంత డాన్స్ తప్పనున్న పద్మజ గారికి మీ వారు ఎలా పరిచయం అయ్యారు మరి మీ ఆలోచనలు అభిప్రాయాలు అంటే మీ నాట్యం పట్ల మీకు ఉండే అంకిత భావం అర్థమైందా ఆయనకి ఫస్ట్ లో తెలిసేది కాదు అసలు డాన్స్ అంటే ఏంటి తెలియదు అసలు అందరికీ నమస్కారం సముద్రవసనే పర్వతస్థన మండలి నాట్యం కరిష్య భూదేవి పాదఘాతీ నాట్యం నేర్చుకోవడం అభ్యసించడం ఒక గొప్ప వర్వం నిజానికి అది ఒక పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి అటువంటిది నాట్యాన్ని అభ్యసిస్తూ గురువుకి తగ్గ శిష్యురాలిగా పేరు తెచ్చుకున్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత కళారత్న డాక్టర్ గడ్డం పద్మజారెడ్డి గారు కూచిపూడి నాట్యానితో వారి ప్రయాణం అలాగే ఒక గురువుగా నాట్య కళాకారిణిగా వారి అనుభూతులు అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నా ఇవాంటి క్యాండిడేట్ కాన్వర్జేషన్లో పద్మజ గారు నమస్కారం అండి నమస్తే స్వప్న చాలా అందంగా డాన్సర్కి ఉండే కొన్ని లక్షణాలు ఉంటాయి సహజంగా అలా మీరు అంత గ్రేస్ఫుల్గా కనిపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నాట్యులు కూడా ఎంత బాగా పాడారు థ్యాంక్ యూ అండి భగవత్ కృప తల్లిదండ్రులు ఆశీస్సులు నాట్యంతో మీ ప్రయాణం ఎలా ఉందండి నాట్యం నాది చిన్నప్పటి నుంచి అండి నా మూడో ఏట నుంచే మొదలైంది అప్పటి నుంచి అలా జీర్ణించుకుపోయింది ఇప్పటికీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇందులోనే నా ప్రయాణం మీరు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రయాణం అంటే ఎవరు నమ్మరు మీకే అన్నేళ్లు ఉండవు ఎలా అంటున్నారని నాట్యం వల్ల బహుశా మీరంత గ్లోయింగ్గా అంటే ఇది శారీర భౌతిక వయసుకు సంబంధించిన విషయం చెప్పట్లేదు మీ ఆత్మ ఎంత ప్రకాశిస్తుందో తెలుస్తుందని ఎగ్జాక్ట్లీ నేను కూడా ఒప్పుకుంటాను ఎందుకంటే మా వయసుకు తగ్గట్టుగా మేము కనిపించము నాట్ ఓన్లీ మీ ఎనీ నీట్ మీకు తెలిసే ఉంటారు కళాకృష్ణ గారు చూడండి ఈజ్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పైన ఎక్కువే బట్ హీ లుక్స్ లైక్ ఫిఫ్టీ శోభనాయుడు గారు ఆవిడ కూడా ఎంత చిన్నగా కనిపిస్తారు సో అది గాడ్ గిఫ్ట్ అనుకుంటా అందులో మేబీ ఎక్సర్సైజ్ అండ్ ఆల్వేస్ అదే ప్రయాణంలో ఉంటాము భగవంతుడి ధ్యానం సో పద్మజి గారు డాన్స్ అండ్ మ్యూజిక్ క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ నేర్చుకోవడం అనేది ప్రతి ఇంట్లో ఉండదు కొన్ని కొన్ని వాతావరణాల్లోనే అవి మొదలవుతాయి ముఖ్యంగా సౌత్లో ఎక్కువ ఉండేది మీరు పుట్టింది పెరిగిందంతా ఎక్కడండి ఇక్కడ తెలంగాణ పామరు అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ కృష్ణా డిలా ఓకే అంటే పామర్ మన కూచిపూడి విలేజ్కి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అవే అన్నట్టు సో అలాగే మీకు కూచిపూడి మీద అభిరుచి కలిగిందా అంటే నాకు చిన్నదాన్ని అప్పుడేం తెలిసేది కాదు మా తాతగారు కూచిపూడి విలేజ్ నుంచి మాస్టర్స్ని పిలిపించి నేర్పించడం జరిగింది అలా మొదలుపెట్టింది నా ప్రయాణం యాక్చువల్లీ అప్పటినుంచి అలా కొనసాగుతూ ఉంది ద గ్రేట్ లెజెండ్ డాక్టర్ నాయుడు గారి దగ్గర నేర్చుకోవడం మీకు నిజంగా గొప్ప అదృష్టంగా పరిణమించి ఉంటుంది అసలు చిన్నప్పుడు మీ ఇంట్లో ఎవరైనా వేరే ఇతరులు డాన్స్ చేసేవారండి లేక మీకే మీరే ఫస్ట్ నేనే ఫస్ట్ అండి ఎవరు లేరు మా ఫ్యామిలీలో అయితే మా తాతగారు మాత్రము విశ్వామిత్రు సాంగ్స్ అన్నీ పద్యాలు అప్పట్లో చాలా బాగా పాడేవారు సో ఆయనకి చక్కగా ఈవినింగ్ అయ్యేసరికి అలా మంచిగా పద్యాలు పాడతా నన్ను ఆయన పొట్ట ఇంత ఉండేది ఆయన పొట్టి ఆయన పొట్ట మీద నన్ను కూర్చోబెట్టి పిల్లని అప్పుడు నాలుగు సంవత్సరాలు అలా ఉండేవి పెద్దగా పాటలు పాడుతూ ఉంటుంటే విని మేము క్లాప్స్ కొట్టేవాళ్ళం అన్నట్టు సో ఆయనకి ఆ ఇంట్రెస్ట్ మేబీ దాంతో నన్ను నన్ను కూచిపూడి విలేజ్ నుంచి మాస్టర్ గారిని పిలిపించి నేర్పించడం జరిగింది అక్కడే మీ తొలి అడుగులు పడ్డాయి అవునండి ఒక్కసారిగా బహుశా మీకు రాసిపెట్టి ఉందని గ్రహించుంటారు మీ ఇంట్లో పెద్దవాళ్ళందరూ అనుకోలేదు అంతగా అవుతుంది అనేసి అస్సలు అనుకోలేదు జర్నీ ఈ విధంగా ఉంటుంది అని అనుకోలేదు అది సరదాగా మొదలు పెట్టింది అదే సీరియస్గా నాకు ఒక లైఫ్లో భాగం అయిపోయింది ఇంత సీరియస్గా దీన్ని టేకప్ చేసి శోభానాయుడు గారి దగ్గరికి మీ పరిచయం ఎలా జరిగిందండి వారితో యాక్చువల్గా మా నాన్నగారు హైదరాబాద్లో ఉండేవారు నేను పామర్లు అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను నేను సో కొన్ని రోజు కొన్ని ఇయర్స్ అయిన తర్వాత నాన్నగారు నన్ను కూడా హైదరాబాద్కి తీసుకొచ్చారు అక్కడ స్టడీస్ సరిగ్గా లేవనేసేసి నా నా ప్యాషన్ నా ఇంట్రెస్ట్ ఆయన గమనించి యాక్చువల్గా ఇక్కడ కూచిపూడి శోభానాయుడు గారు మొట్టమొదటిగా చినసత్యం మాస్టర్ గారు ఇక్కడ కూచిపూడి క్లాసెస్ మొదలుపెట్టి శోభానాయుడు గారిని మాస్టర్గా ఇక్కడ పెట్టి ఆయన ఎవ్రీ ఫ్రైడే సాటర్డే సండే ఎవ్రీ వీక్ మెడ్రాస్ నుంచి ప్రయాణం చేసి వచ్చేవాళ్ళు మాకు నేర్పించేవారు మండే హాలిడే ఉండేది ట్యూస్డే వెన్స్డే థర్స్డే టీచర్ దగ్గర నేర్చుకునే వాళ్ళం అలా ఇద్దరి దగ్గర నేర్చుకోవటం జరిగింది మొదట్లో ఆల్మోస్ట్ అలా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ రోజు క్లాసెస్ అయితే రోజు అండి ఓన్లీ మండే ఒక్కటే రోజు హాలిడే హాలిడే అది స్కూల్ మార్నింగ్ నేను సెవెన్కి ఇంటి నుంచి ప్రయాణం అయ్యానంటే నైట్ ఎయిట్ అయ్యాదండి ఇంటికి వచ్చేసరికి అంత శ్రద్ధగా పట్టుగా నేర్చుకున్నారు మరి ఆ టైంలో మీరు పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం మొదలు పెట్టినప్పుడు మీ మొదటి పర్ఫార్మెన్స్ ఎప్పుడు అండి ఎన్నో ఏటా పెట్టారు యాక్చువల్గా నా మొదటి పెర్ఫార్మెన్స్ పామర్లోనే చేశానండి లేకపోతే ఇట్స్ నాట్ ఆరంగేట్రము మొదటి పర్ఫార్మెన్స్ అని అనుకోవచ్చు టెంపుల్లో ఏదో పూజలు జరిగే టైంలో చిన్న కృష్ణుడు టెంపుల్ అది పామర్లోనే ఆ టెంపుల్లో నేను మా సిస్టరు ఇద్దరం కలిసి చేశామన్నట్టు మీ సిస్టర్ కూడా నేర్చుకున్నారైతే నేర్చుకోలేదు అదో సరదాగా అట్లా ఏ పాట చేశారండి ఏ కీర్తన దారి విడు మా కృష్ణ అనేసి అదొక చిన్న బిట్ ఆఫ్ డాన్స్ అదే మొట్టమొదటి స్టేజ్ పర్ఫార్మెన్స్ అనుకోండి నాది మధురా నగరిలోనా మధురా నగరిలో కృష్ణ కృష్ణ మధురానగరి అది ఆ పాట వినగానే ఆ ఫస్ట్ డే అది గుర్తుకొస్తుంది ఇప్పటికే మీరు పాట కూడా నేర్చుకున్నారా పద్మజి గారు లేదండి అదే నేను చేసిన పొరపాటు యాక్చువల్గా మా శోభనాయుడు గారు గురువు గారు చక్కగా సంగీతం నేర్చుకోండమ్మా అని ఒక మాస్టర్ని కూడా తీసుకొచ్చి పెట్టారు అయితే ఎప్పుడు ఆ క్లాస్లోకి వెళ్ళింది లేదు నేర్చుకున్నది లేదు రోజు ఫీల్ అవుతానండి ఇప్పుడు అరే నేను ఎందుకు నేర్చుకోలేదు మా గురువుగారు చక్కగా అలా పెట్టినప్పుడు ఎంత బద్ధకంగా చేశానో అని మళ్ళీ ఆ రోజులు రావు నేర్చుకుందామన్న ఇది ఇప్పుడు ఈ టైంలో కష్టము ఏది ఎప్పుడు నేర్చుకోవాలో అప్పుడు నేర్చుకోవాలి ఏదన్నా ఫ్రీగా వస్తే నేర్చుకోమంటారు మా గురుగారు చక్కగా ఫ్రీగా ఒక నేర్చుకోమా నేర్చుకోమంటే ఎప్పుడు నేర్చుకోలేదండి అది చాలా ఇప్పటికీ నేను ఫీల్ అయ్యేది అదొక్క ఎక్కువ ఉంది అయినా మీకు సంగీతంతో దగ్గర అనుబంధం ఉంది కాబట్టి వింటూ అలా పాడుతూ వింటూ ఎంజాయ్ చేస్తాను కానీ అమ్మో పాడను ఫస్ట్ ఫుల్ ఫ్లెజ్డ్ ఆరంగేట్రం ఎప్పుడు జరిగింది మీరు జరిగింది అసలు అవసరం అరంగేట్రం చేయలేదండి యాక్చువల్గా మా నాన్నగారు వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో హీజ్ అ డాక్టర్ సో అప్పుడప్పుడు అసలు ఫీజు ఇవ్వటానికి కూడా ఉండేది కాదు అప్పట్లో మా గురువుగారు అంతా అసలు చాలా తక్కువ ఛార్జెస్ చేసేవాళ్ళు అప్పుడు అది కూడా ఇచ్చుకునే స్థితిలో లేకుండే కానీ పాపం ఎప్పుడు మా గురువు గారు అడిగేది కాదు మా పరిస్థితి తెలుసుకునే వాళ్ళు బట్ అరంగేట్రము దానికి ఖర్చు అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మా నాన్నగారు పెట్టుకోలేకపోయారు టీచర్ తోటే ఎన్నో వేల ప్రోగ్రామ్స్ చేశాను అంటే బ్యాలెస్లో చేశారండి ఇండివిజువల్ ఇండివిజువల్గా బ్యాలెన్స్లోను ఒక లక్ ఏంటంటే నేను నాది మా గారు ఏ ప్రోగ్రామ్ ఎప్పుడు ఎక్కడ చేసినా సరే ఫస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ నాకు ఇచ్చేవాళ్ళు ఆవిడ పక్కన సో ఎక్కువ ఆవిడతో మేబీ చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేశానండి చదువు కంటే ఎక్కువ దానికే ఎక్కువ నేను ప్రిఫరెన్స్ ఇవ్వటం జరిగింది ఇంట్లో కూడా సపోర్ట్ చేయడం చాలా పెద్ద విషయం అది అంటే అమ్మ నాన్నగారు సపోర్ట్ బాగానే ఉండేది నాన్నకి డాక్టర్ కాబట్టి డాక్టర్ చదివించాలని చాలా ఇష్టం ఉండేది కానీ చాలా కష్టమైంది బీపీసీ తీసుకున్నప్పుడు చదువు అటు డాన్స్ రెండు చేయలేకపోయాను సో ఇంకా అది కష్టమని సో ఐ రిక్వెస్టెడ్ అన్నట్టు నాన్నగారిని ఆయనకి కూడా అర్థమైంది పాపం దేనికి ఆ ఇంట్రెస్ట్ ఉందని వదిలేసారు చాలా పెద్ద విషయం అండి ఎందుకంటే చదువు చదివించాలనే ఉంటుంది పేరెంట్స్కి కానీ బహుశా అప్పుడు మీ విషయంలో ఎక్కువ ఆలోచించి ఉండరు ఉద్యోగం ఏదో ఒకటి చేయాలా వద్దా అవసరం ఉంటుందో లేదా అనుకుని బహుశా మిమ్మల్ని డాన్స్ వేపు ప్రోత్సహించి ఇష్టంగా ఉంటే బెటర్ అని కదా అంటే ప్రోత్సహించడం అంటే పాపం తీసుకెళ్ళటం తీసుకురావటం ఆయన కూడా చాలా బిజీగా ఉండేవారు పొద్దున్నే హాస్పిటల్ మళ్ళీ ఈవినింగ్ క్లినిక్ అలా మా అమ్మగారేమో మాకు వండి పెట్టడం బాక్సెస్ పెట్టడం ఎంతమంది అక్క చెల్లెళ్ళండి నేను మా సిస్టర్ ఇద్దరు ఇద్దరే ఇద్దరు ఆడపిల్లలు చక్కగా ముచ్చటగా ఇద్దరు కళకళాడుతూ గలగలా తిరిగేస్తూ అలా డాన్స్ స్టెప్పులు లు గజ్జలు అలా గల్లు ఉండేవి ఇంటి అంతేనా అసలు మా అమ్మగారు అసలు ఎప్పుడూ అకాడమీకి రావటం చూడటము ఏమి ఉండేది కాదు ప్రోగ్రామ్ టాయానికి మాత్రం వచ్చేవాళ్ళు ఇది కూడా ఒక పెద్ద సవాల్ అండి ఎందుకంటే ఇంట్లో అభిరుచి ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి ఈ స్టెప్ బాగా వేసావు అరే భలే చేసావు తెలుసా నువ్వు ఆ స్టెప్ వేస్తున్నప్పుడు నేను ఎక్స్ప్రెషన్ భలే ఉందని చెప్పేవాళ్ళు ఉంటారు మీకు అలాగా ఆ టేస్ట్ లేకపోతే ఏదో నేర్చుకుంటోంది చేస్తోంది అనుకుంటారు తప్ప మీరు మిస్ అయ్యేవారు అది అంటే కొన్ని అప్పట్లో తెలిసేది కాదు తర్వాత మెల్లగా మా అమ్మ మరి ఇప్పటికి నా అది మూడు వేల ప్రోగ్రామ్స్ పైన చేశాను సో ఆవిడికి అలవాటు అయిపోయింది సో ఎప్పుడైతే ప్రోగ్రామ్ చేసి వస్తానో నెక్స్ట్ మార్నింగ్ మా అమ్మకి ఫస్ట్ కాల్ అన్నట్టు ఎలా ఉంది అంటే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు తప్పులు తప్పులు చెప్తారు ఒప్పులు చెప్తారు ఎలా చేశాను అని చెప్తారా ఎలా చెయ్యాలి అని చెప్తారు అంటే కరెక్ట్గా మనకు తెలుస్తుంది బయట వాళ్ళు ఏంటంటే మొహమాటం పడతారు బాగుంది అనేసి ఒక మాట చెప్పేసి ఊరుకుంటారు కానీ రియాలిటీ మనకి తెలవాలి కూచిపూడి నాట్యం చాలా గ్రేస్ఫుల్గా చాలా ఎక్స్ప్రెషన్ భావయుక్తంగా ఉంటుంది అన్నది జగమెరిగిన సత్యం అయినా భరతనాట్యం ఇంకా చాలా కష్టమైన క్లిష్టమైన నాట్యం అని కొంతమంది భావిస్తారు ఇది కొంచెం లైట్గా ఉంది అని ఒక కామెంట్ కూడా ఒక టైంలో వినపడింది మీరు ఒక నాట్య కళాకారునిగా ఒప్పుకుంటారా ఉన్నాయండి డిఫరెన్సెస్ అయితే చాలా ఉంటుంది భరతనాట్యం అంటే అరమండిలో బాగా కూర్చుని చేయాలి కూచిపూడి కొద్దిగా దాంతో కంపేర్ చేస్తే కొద్దిగా లైట్ అనే చెప్పాలి బట్ మోర్ ఎక్స్ప్రెషన్స్ మనకి కూచిపూడిలో ఉంటాయి అందులో అంత ఎక్స్ప్రెషన్స్ ఉండవు కానీ ఇప్పుడు అందరూ అన్నీ కలిపేసేసేసి వాళ్ళు ఐటమ్స్ అన్నీ చక్కగా అన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చేస్తూ ఉన్నారు సో అది కనిపించడం లేదు ఎక్కువ డిఫరెన్స్ ఏంటి అనేది ఓన్లీ చాలా తక్కువగా కనిపిస్తా ఉంది యునైటెడ్ అందులో భరతనాట్యంలో కూడా రకరకాల పందనల్ ఉంది మరి తంజావూరు ఉంది అన్ని స్టైల్స్ ఉన్నాయి అలాగే కూచిపూడిలో కూడా మనకి రకరకాల స్టైల్స్ ఉన్నాయండి అన్నీ ఉన్నాయి కదండి ఇప్పుడు జావలి ఉంటుంది జావలి అనగానే మనం మోర్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూపిస్తాము మిగతా అన్ని ఇప్పుడు తిల్లానాస్ ఉంటాయి నృత్యపాటె ఎక్కువ చూపిస్తాము సో అలా డిఫరెన్సెస్ అంటే మనకి ఎక్కువ ఏంటంటే నవరసాలు చూపించగలిగే ఐటమ్స్ ఎక్కువ అన్నట్టు ఎందుకంటే ప్రజలకి ఎక్కువ ఏది ఇంట్రెస్ట్గా ఉంటుంది ఏది ఎక్కువ చూస్తారు సో వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు నృత్యపాట కంటే నృత్యం పాట ఎక్కువ ఇంట్రెస్ట్గా అంటే వాళ్ళ మనసుల్లోకి వెళ్ళే విధంగా ఉంటుంది అన్నట్టు ఒక ఉదాహరణ మాకు మీరేమనుకోనంటే చూపించగలుగుతారా కృష్ణయ్యని రమ్మని అడిగినప్పుడు ఆయన రారు సరే నువ్వు రావా అయితే నీకు నేను గంధం తీసిస్తా అనేసేసి గంధం తీసి ఆయన మీద చల్లి కొద్దిగా ఇస్తా ఉన్నా సరే ఆయన రారు సరే అయితే అనేసేసి తమలపాకులు తీసి దాంట్లో తొడుమి తీసేసేసి చక్కగా పెట్టి ఇస్తే నోటి నోటి కంది అంటాడు కృష్ణయ్య అయితే ఆమె సిగ్గుపాటి నోటికి అందిస్తుంది అచ్చాతమా సరే యదువంశ సుధాం బుధి చంద్ర స్వామిరారా यदुवंश सुधा बुदिचंद्र स्वामी रा स्वामी रा यदुवंश सुधा बुधिचंद्र यदुवंश सुधा बुधिचंद्र स्वामी रा నారీ జనమానస చోర స్వామిరారా నారీ చోర స్వామి రారా స్వామిరారా యదువంశ సుధాంబుది చంద్ర స్వామిరారా స్వామిరారా అద్భుతం ఇది కూచిపూడి ఇది మనకి భరతనాట్యంలో ఇంత స్కోప్ ఉండ ఉండదంటారా ఉంటుందండి భరతనాట్యం కూడా చేస్తూ ఉంటారు ఈ మధ్య చాలా బాగా చేస్తున్నారు అందరూ దాంట్లో కూడా ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తూ ఉన్నారు బట్ ఇదేంటంటే మనది ఒరిజినల్ చెప్పాలి అని అంటే ఓల్డ్ ఓల్డ్ స్టైల్ ఇవి సో వీటిలో కంపల్సరీ మనము ఎక్కువ ఇలా చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు శోభానాయుడు గారికి ఒక ప్రత్యేకమైన ఒక గ్రేసు ఒక ఎక్స్ప్రెషన్ ఆవిడ స్టాంప్ అని అంటారు సో గురువుగా శిష్యురాళిని ఆవిడ ట్రైన్ చేసినప్పుడు ఎలా నేర్పించేవారు మీకు ఎక్స్ప్రెషన్స్ ఆవిడ ఎప్పుడు డాన్సు ఇలా ఎక్స్ప్రెషన్స్ చేయమ్మా అని ఎప్పుడు మాకు ఎప్పుడు చెప్పలేదు ఆవిడెప్పుడు ఆవిడ చేస్తా ఉంటుంటే స్టేజ్ పైన చూసి నేర్చుకున్నాం ఎక్స్ప్రెషన్స్ ఈ ఎక్స్ప్రెషన్స్ అనేటివి వాళ్ళు నేర్పిస్తే వచ్చేటివి కావు మనసుతో వచ్చేటి అన్నట్టు మనం దాని మీద వర్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము అలవాటు చేసుకుని దానిని ఏ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయగలమా అన్నప్పుడు మనం దాంట్లో ఒక రెండు మూడు వెరైటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మనం చేసుకుంటా ఇది బాగుంది ఈ ఎక్స్ప్రెషన్స్ ఈ వర్డింగ్స్కి బాగున్నాయి అనేసేసి అది ఫైనల్గా మేము ఆ విధమైన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటానికి యాక్చువల్గా ట్రై చేస్తూ ఉంటాము అయితే మీరు అన్నట్టుగా శోభానాయుడు గారు ఎప్పుడు ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ సీమ్ అనేసేసి ఎప్పుడు మాకు నేర్పించింది లేదు ఆవిడ ఓన్లీ ఐటమ్ తీసి ఇది ఇక్కడ ఇట్లా చేయాలి ఆ నృతా పాట అనేసేసి అదంతా నేర్పించేవాళ్ళు బట్ ఎప్పుడు ఆవిడతోటి ప్రోగ్రామ్స్కి నేను మేము వెళ్ళి ఆవిడ స్టేజ్ మీద చేస్తూ ఉంటుంటే సైడ్ నుంచి సైడ్ వింగ్లో నుంచి ఆవిడని చూస్తూ ఉండేవాళ్ళం అని అంటున్నారు చూస్తా ఉండి ఓ ఇక్కడ ఇట్లా ఇచ్చారు టీచరు ఇలా మనం ఇద్దాము అలా మేము చూసి నేర్చుకోవటం మెయిన్గా అయితే తర్వాత శోభానాయుడు గారులా చేసావమ్మా అనేసేసి అంటారు అందరు ఆఫ్కోర్స్ స్టూడెంట్ అనేసరికి అది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మాలో ఆవిడ మూమెంట్స్ ఆవిడ ఎలా వాక్ చేస్తారు అట్లానే వచ్చేస్తూ ఉంటాయి చూసి చూసి మరి లైక్ అంటే మదర్ తర్వాత ఎక్కువ నేను ఆవిడనే చూశాను నా చిన్నప్పుడు పెళ్ళయ్యేదాకా సో ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కూడా అచ్చు మీ టీచర్ని చూపించేసేసావు నువ్వు ఆ రోజు మా టీచర్ చేయకుండా నేను చేశాను అనుకోండి ఇదే మాట అంటారు సో అలా ఒక పెళ్ళి అయ్యేదాకా అలా విని ఒక చాలా సంతోషం ఒక రకమైన ప్రౌడ్గా ఫీల్ అయ్యేదాన్ని ఆ తర్వాత తర్వాత అనిపించింది నాకంటూ ఓ పతంజారెడ్డి అనేది కూడా అనుకోవాలి కదా ఎంతసేపు శోభనాయుడు గారే అంటున్నారు పతంజారెడ్డి అని ఎప్పుడు అనుకుంటారు మనుషులు అనేసి అప్పుడు వచ్చింది అన్నట్టు అది సో అప్పుడు చాలా చేంజెస్కి నేను చాలా కష్టపడ్డాను ఎందుకంటే అవన్నీ తీసేయాలి నాలో నుంచి శోభనాయుడు గారు కాదు అక్కడ పద్ంజారెడ్డికి అనిపించింది అనే లెవెల్కి రావాలి సో ఐ హ్యావ్ టు షో సంథింగ్ డిఫరెంట్గా టీచర్ని ఎక్కడ చూపియొద్దు అనే దగ్గర నాకు చాలా స్ట్రగుల్ అయ్యాను మరి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు సహజంగా దీనికి యాక్చువల్లీ పరంపరకు ఒకటి పరంపరతో పాటు మన మనోధర్మం ఏదైతే ఉంటుందో దాన్ని మిళితం చేయడం చాలా కష్టం కదండి చాలా కష్టం ఎందుకంటే అది ఆల్రెడీ నాటుకుపోయింది బాడీలో దాన్ని దీయాల పక్కకు పెట్టాలి అని అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ మళ్ళీ మన ఓన్ది మనం క్రియేటివిటీ చేసుకుని ప్రజల్లో మన పేరు రావాలి అనేది ఇట్స్ రియల్లీ టఫ్ మనకి సౌత్ ఇండియాలోని భరతనాట్యం కూచిపూడి వీటన్నిటితో కథకళి సరే అది దాని బాణియే వేరు భరతనాట్యం కూచిపూడి ఆంధ్రనాట్యం అలాగా ఇంకా హంసినీ నాట్యమా ఇంకా రకరకాలు ఉంటాయి కదండీ ఇంకా ఇంకా ఇప్పుడు కాకతీయ నాట్యం అని మీరు ఒక కొత్త ఒరవడి ఒక కొత్త స్టైల్ మొదలుపెట్టారు ఏంటండి కాకతీయ నాట్యం అంటే చాలా మంచి క్వశ్చన్ అడిగారు అంటే ఇప్పుడు మనకి ఫస్ట్లో భరతముని రచించిన భరతనాట్యం ఒక్కటే ఉండేది అందరం భరతనాట్యం నేర్చేసుకున్నాము ఆ తర్వాత ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ మడ్రాసు విడిపడిపోయినాయో అప్పుడు ఆటోమేటిక్గా కూచిపూడి నాట్యం మీద సిద్ధేంద్ర యోగి గారు రచించిన కూచిపూడి నాట్యాన్ని అందరం నేర్చుకోవటం మొదలెట్టాము సో ఆ కూచిపూడి నాట్యానికి ఒక పేరు అలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి చెందిన ఏడు నృత్య రీతులు ఉన్నాయి మన ఇండియాలో సో మీకు అన్నీ తెలుసు ఇప్పుడు క కథక్ కథకల్ కూచిపూడి మణిపూరి ఒడిస్సి మోహిని ఆటం ఇలా కానీ ఇప్పుడు ఏదైతే మనకి ఆంధ్ర తెలంగాణ ఈ రెండు విడిపడిపోయిన పడిపోయిన తర్వాత దెర్ ఈజ్ నో క్లాసికల్ ఆర్ట్ ఫామ్ ఫర్ తెలంగాణ సో దానికోసం అనేసి ఆల్మోస్ట్ మనకి తెలంగాణ వచ్చిన కాడ నుంచి నాకు అదే ఒక ప్రాబ్లం అనిపించేది ఇదేంటిది మనకు ఒక నృత్యం లేకుండా నృత్య రీతి లేకుండా అయిపోయింది అని ఆలోచిస్తూ ఉన్న టైంలో పప్పు వేణుగోపాల్ గారు ఆయన స్కాలర్ ఆయన నృతరత్నావళి అనే బుక్ని ఎప్పుడైతే అది సాంస్క్రిత్లో ఉన్న బుక్ అది దానిని ఇంగ్లీష్లో అనువదించారు ఆయన అది అనువదించి దాన్ని నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఇచ్చినప్పుడు అది చూసి చదివినప్పుడు అప్పుడు తెలిసింది ఓ దీంట్లో తెలంగాణకి కావాల్సిన నృత్య రీతులన్నీ కూడా రాయటం జరిగింది జాయప్పసేనగారు అనేసేసి ఆయన కాకతీయుల కాలంలో గారు ఎవరంటే ఇప్పుడు రాణి రుద్రమదేవి గారు ఐడియా ఉంటారు ఆయనకి ఆవిడికి మామ మామగారు సో ఈ జాయప్పగారు సిద్ధేంద్ర యోగి ఎలా రాశారు అదే విధంగా ఈయన మన తెలంగాణకు సంబంధించిన నృత్య రీతులన్నిటినీ కూడా మేళవించి నృత్య రత్నావళి అనే బుక్లో పద్నాలుగు అధ్యాయాలు అన్నిటినీ రచించటం జరిగింది అందులో ఇప్పుడు సిద్ధేంద్రయోగి గారి గురించి చెప్పాలంటే ఆయన అన్ని క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ రాశారు అవును బట్ జాయప్ప గారు అలా కాదు కొన్ని ఫోక్ ఆర్ట్స్ కొన్ని క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ ఇలా మేళవించి చక్కగా చాలా బాగా రాశారంటే దట్ ఈజ్ అవర్ హిస్టరీ ఇట్స్ నాట్ ఎవరో మనం సృష్టించింది కాదు కాదు అది ఆల్రెడీ మన హిస్టరీలో మనకున్న అటువంటి వాటి నుంచే మనకి కళ ఎందుకైనా సరే అభివృద్ధి చెందుద్ది అని అంటే బికాస్ మనకు అది ఒకటి ఉంది మన గ్రంథం అది ఆ గ్రంథం ఏదైతే ఉందో దాని నుంచి ఒక్కొక్క అంటే కాకతీయం అని పేరు పెట్టాను దానికి అందులో ఏదైతే ఆయన రాశారో ఆ నృత్య రూపకంలోకి దానిని అనువదించి చూపించటం నేను చేశానన్నట్టు ఏదైతే ఆయన రాశారో దానిని డాన్స్ రూపంలో చూపించటం అదర్వైజ్ అది అట్లానే ఉండిపోయేది ఎవరికి తెలిసేది కాదు అవును సో యాక్చువల్గా అందులోనే పేరిని అని మీరు కదా ఆ పేరిని నటరాజు రామకృష్ణ గారు ఈ నృత్య బుక్ నుంచే తీసి ఆయన కూడా చేయటం జరిగింది దాన్ని అభివృద్ధి చేశారన్నట్టు సో ఇది ఒకటే అని అనుకుంటున్నారు కాదు పద్నాలుగు గ్రా అందులో ఇంకా అధ్యాయాలు ఉన్నాయన్నట్టు ఫోర్టీన్ వెరైటీ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్ని ఆయన రాశారన్నట్టు అవన్నిటినీ కూడా నేను చూపించడం జరిగింది కాకతీయం పార్ట్ వన్ పార్ట్ టూ మొన్నే పార్ట్ త్రీ చేశాను సీఎం గారికి ఈ విషయం తెలిసి ఆయన నన్ను ఇన్వైట్ చేసి ఆయన ఇదే అడిగారు అన్నట్టు ఇదేంటమ్మా మాకు తెలియట్లేదు కొద్దిగా చెప్పండి దీని గురించి అదే చెప్పాను నేను మనకంటూ ఒక పేరు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మన తెలంగాణకు ఒక నృత్యం పేరేది అవును ఇప్పుడు పేరిని అంటారు డప్పు డాన్స్ అంటారు లేకపోతే ఇంకా వేరే ఏదో డ్యాన్స్ అనేసి చాలా వెరైటీ ఆఫ్ పేర్లు చెప్తా ఉన్నారు కాదు అలా కాదు ఇప్పుడు ఆంధ్రాకి కూచిపూడి ఎలా మెడ్రాస్కి అన్నట్టు ఆ పేర్లు ఎంత ఇయర్ ఉన్నాయి ఎంత ఎలా ఉన్నాయి ఆ లెవెల్లో పేరు ఉండాలి ఇట్స్ లైక్ ఏ మీకు కూచిపూడి అనగానే తరంగాలు చూస్తారు అలానే కృష్ణ శబ్దాలు చూస్తారు అలానే తిల్లానాలు చూస్తారు అలానే జావలీలు అష్టపదులు ఇలా రకరకాల వెరైటీ ఆఫ్ ఐటమ్స్ మనం దాని గొడుగు ఒక కూచిపూడి భరతనాట్యం అంటే వర్ణం ఎక్కువ అలా రకరకాల ఐటమ్స్కి మనము ఒక గొడుగు పేరు పెట్టేసేసేసి మనం చెప్తున్నాము అలానే ఇప్పుడు కాకతీయము మీరు పేరిని చేయండి డప్పు డాన్స్ చేయండి కందుకు నృత్యం చేయండి కొల్లాటం అనేసేసి ఇట్లా అందులో చాలా వెరైటీ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి అన్నట్టు అవన్నీ కూడా నేను చేసి చూపించటం జరిగింది ఇట్లన్నిటికీ ఒక గొడుగు లైక్ కాకతీయం అని పెట్టండి బాగుంటుంది ఎందుకంటే కాకతీయుల కాలంలో దీనిని అభివృద్ధి చెంద చెందింది ఈ బుక్ రాయటం జరిగింది ప్లస్ మన స్టేట్కి అదొకటి ఒకటి ఇప్పుడు ఎవరైనా సరే ఇంటర్నేషనల్గా వచ్చినప్పుడు కూడా మనం చెప్పుకోవటానికి ఒకటి కావాలి కదా కంపల్సరీ ఈచ్ స్టేట్కి ఒక ఆర్ట్ ఫామ్ అనేది మస్ట్ అవును సో మన ఆర్ట్ ఫామ్ ఏది ఇప్పటికి టెన్ ఇయర్స్ అయిపోయింది టెన్ ఇయర్స్ నుంచి ఏది లేదు పేరే లేదు మామూలుగా తెలంగాణలో అయితే ఎక్కువ జానపద కళల ఆధారిత సంగీతం కావచ్చు నాట్యము సాహిత్యం కూడా ఉంటుంది మనం తెలుసుకున్నది అంటే ఇప్పుడిప్పుడే కళలన్నీ బయటకు వస్తున్నాయి వెళ్ళి సాహిత్యం కావచ్చు సో కళ నాట్యంలో ఏ కళలకి అంటే ఏ బాణీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉందండి అంటేనండి ఇక్కడ ఫోక్ అని కూడా అదే మీకు చెప్పాను జాయపు గారు ఫోక్ ఆర్ట్స్ కూడా రాశారు అది అన్ని దేశాలకు కూడా విస్తరించిపోయింది ఈవెన్ రాజస్థాన్లో కూడా ఈ టైప్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్ అక్కడ కూడా చేస్తున్నారు ఈయన రాసినవి ఈయన రాసినవి అంటే ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తాను అందులో కందుకు నృత్యం అనేసేసి ఒకటి ఉంది అప్పట్లో కాకతీయుల కాలంలో మంచి బంగారపు గాల్ బాల్స్ ఇత్తడి చేసినవి ఆ బాల్స్ లోపల ఇనుప గుండ్లు పెట్టి దాంతో ఆడుకునే వాళ్ళంట పిల్లలు అంటే ఆలోచించండి వాళ్ళ అంత వెయిట్ని ఎలా పట్టుకుని ఎలా ఆడుకునే వాళ్ళు ఇప్పుడు మనం రబ్బర్ బాల్ తోటి ఆడుకుంటేనే మన చేతులు అని భయపడతాము అలాంటిది ఆ టైంలో అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అనుకుంటా అలా ఆడుకునే వాళ్ళంట పిల్లలు ఆ ఆడుకునే విధానంలో ఎలా ఆడుకోవాలి ఏంటి అనేసేసి అదొక ఆర్ట్ ఫామ్ లో రాసి రాసిపెట్టారు ఇట్స్ కాల్డ్ కందుక నృత్యం అలానే భ్రమరీ ్రమరీస్లో చాలా వెరైటీ ఆఫ్ సెవెంటీ సిక్స్ వెరైటీ ఆఫ్ స్టెప్స్ రాశారు ఆయన ఉట్టి బ్రమరీలోనే ఏ విధంగా మనము తిరగాలి ఎలా కాలువెత్తాలి ఎలా కాలు కింద పెట్టాలి ఇలా వెరైటీస్ అట్లానే గట్టిసని గట్టిసని అలానే గొండలి ఇవన్నీ ఏంటంటే ఆయన రచించినవి ఇప్పుడు గట్టిసని అంటే యుద్ధానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక హ్యాపీనెస్ హ్యాపీనెస్ తోటి వాళ్ళందరూ చేసే డ్యాన్స్ అన్నట్టు అది ఎలా ఉంటుంది ఇప్పుడు పేరిని అనేది యుద్ధానికి వెళ్ళే ముందు ప్రేరణ అవును అనేసేసి అది ఇదేమో గట్టిచని ఇలా గొండలి ఎట్లా ఫోక్ ఆర్ట్స్ అంటారు దాన్ని గొండలి ఎట్లా అడవుల్లో వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళు ఇంత ముందులో ఇదంతా కూడా ఒక స్టోరీ అండి అంటే మనము టెంపుల్స్కి వెళ్ళాలి అడవుల్లో నుంచి వెళ్ళాలి రైట్ అప్పట్లో బస్సులు ఏవి ఉండేవి కావు అడవుల్లో ఎట్లా జంతువుల నుంచి మనము తప్పించుకుంటూ వెళ్ళాలి వాటికి ఒక రకమైన చప్పులు చేసుకుంటూ వెళ్ళాలి లేకపోతే అవి మన దగ్గరకు వచ్చి మనల్ని ఏమైనా చేయగలవు సో అందుకని ఆ టైప్ ఆఫ్ డ్యాన్స్ ఆర్ట్ ఫామ్స్ ఎలా చేశారు అవి చేసుకుంటూ వెళ్ళేవారేమో అలా చేసుకుంటూ వెళ్తేనే టెంపుల్కి వెళ్ళగలిగే వాళ్ళు అక్కడ అదర్వైజ్ ఈ మధ్యలో అందుకనే ఒక గ్రూప్ గ్రూప్గా వెళ్ళేవారు కానీ దాన్ని పూర్తిగా సంపూర్ణమైన ఒక కళగా డెవలప్ చేసేంత సంపద మన దగ్గర ఉందండి అంత సంపద ఆయన ఇచ్చారండి మనకి అది గుర్తించండి అనేసి నేను అడుగుతున్నాను మీరు ఇప్పుడు సిద్ధేంద్ర యోగి గారికి ఎంత ప్రాముఖ్యత ఉంది జాయప్ప గారికి కూడా అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది తెలంగాణకి మీరు ఆయన గుర్తించాలంటే ఇప్పుడు ఈ పొలిటీషియన్స్కి ఎట్లా అంటే వాళ్ళకి దీని గురించి నాలెడ్జ్ అంత ఉండదు ఉండదు సో యాజ్ ఏ ఆర్టిస్ట్గా గా మనమే వాళ్ళకి చెప్పగలగాలి ఇప్పుడు ముద్రలు ఉంటాయండి మామూలుగా భరతనాట్యంలో కూచిపూడిలో కొంత కామన్ పతాకం త్రిపతాకం అర్ధపతాకం ఇవన్నీ మనకి ఈ మీరు చెప్తున్న ఈ నాట్య బాణి కూడా ఇవే ముద్రలు ఉంటాయా లేదా మారతాయా లేదండి కంప్లీట్గా డిఫరెంట్ వెరైటీ యాప్ స్టెప్స్ అన్నట్టు అలానే ముద్రలు కూడా అదే యాక్చువల్గా నృత రత్నావళి అనేసేసి బుక్ నేను కూడా దానిని బుక్ బుక్ని రచించటం జరిగింది గొండలి రాసకము చారణ పేరిని శివప్రియము ఇలా ఫస్ట్ కాకతీయంలో చేయటం జరిగింది సెక అంటే తర్వాత మీకు చెప్పాను నేను భ్రమరీస్లు ఆకాశ చారీసు తర్వాత బాహ్య చారీసు బ్ర సిరో భ్రమరీసు ఉత్పుత భ్రమరీసు స్థానక భ్రమరీసు అనగాసు ఉపంగాసు ఇలా ఈ విధంగా సెవెంటీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయండి అలానే భ్రమరి కొల్లాటము శివప్రియము ఇవి కూడా ఈ పద్నాలుగు వెరైటీలో ఇంకొక రకాలన్నట్టు ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వచ్చండి వీటితో మొన్న ఇవ్వటం జరిగిందండి మొన్నే రవీంద్ర భారతి లెవెంత్ నాడిచ్చాను నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేశానండి ఈ కాకతీయము దాని గురించి దానికి ఆయన నృత్య రత్నవెల్లిలో ఏవైతే రచించారో జాయప్పగారు దానికి సంబంధించిన అడుగులు దానికి సంబంధించిన హ్యాండ్ మూమెంట్స్ దానికి సంబంధించిన అభినయము ఇవన్నీ కూడా ఎలా చెయ్యాలి ఏంటి నా ఒక్కదాని ప్రయత్నము ఎలా అయిందని అంటే ఎంతోమంది స్కాలర్స్ని మీట్ అవ్వటం జరిగింది ఈ విషయంలో ఎంతోమంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు తంజావూరు ఏంటి మెడ్రాస్ ఏంటి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది కేరళ వరంగల్ అందరినీ మీట్ అయ్యి ఆ బుక్ గురించి చూపించి వాళ్ళకి తెలిసిన చాలా చాలా మంచి విద్వాంసులు ఉన్నారండి చాలా పెద్ద వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు చాలా వయసు చాలా పెద్ద పెద్ద వయసులో ఉన్నారు వాళ్ళు అలానే వాళ్ళ దగ్గర అదంతా మొత్తం ఎటో వెళ్ళిపోతుంది మనం పట్టుకోకపోతే అటువంటి వాళ్ళని లక్కీగా నాకు ఆ స్కాలర్స్ అందరు దొరికారు వాళ్ళందరు హెల్ప్ తీసుకుని ఈ బుక్ని రచించటం జరిగిందండి రత్నావళి అనే బుక్ని ఇది నాట్ ఈజీ ఇట్స్ లైక్ మన తెలంగాణకి అది ఒక గ్రంథం అనుకోండి ఒక బైబిల్ అనుకోండి ఒక భగవద్గీత అనుకోండి డాన్సర్స్కి ఎందుకంటే అదే మనకి నెక్స్ట్ బాణీలు ఉన్నాయని తెలుసుకోవడానికి తర్వాత తరాలకి అవకాశం లేదు ఈ బుక్ లేకపోతే లేదండి యాక్చువల్గా ఇది చాలా కష్టపడి ఎంతో ఇదే ఇంతమంది స్కాలర్స్ని హెల్ప్ తీసుకుని చేసిన అంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఒక తపస్సులాగా చేశానండి ఇంత విశేషం అంటే ఇవన్నీ ఉన్నట్టు చాలా మందికి తెలియదండి అది తెలిసిన నృత్యం భరతనాట్యం లేదంటే కూచిపూడి ఆంధ్రనాట్యం పేరుని అంటే మనకు తెలియదు రామప్ప టెంపుల్లో ఉన్న స్టాచ్యూస్ ఈ విధంగా ఇటు ఈ విధంగా ఆ వాటిలతో కూడుకునే ఆయన రాయటం జరిగింది ఈ విధంగా ఇలా సో ఇలా ఏం పాటలు పాడతారు మామూలుగా మనకి జావళీలు ఈ మీరు అన్నట్టుగా తరంగాలు ఇవన్నీ కూచిపూడిలో వాడతారు దీనికి అంటే ఈ నాట్యానికి కాకతీయ నృత్యానికి ఏ పాటలు ఏ కీర్తనలు పాడుతున్నారు యా ఏదన్నా పెట్టుకోవచ్చండి ఇప్పుడు మనం గణపతి మీద ఏదన్నా సాంగ్ తీసుకోవచ్చు అయితే మనము ఏ సాంగ్ తీసుకున్నా సరే దాంట్లో స్టెప్స్ అందులో హ్యాండ్ మూమెంట్స్ అవి మాత్రమే ఉపయోగించాలి యా స్టెప్స్ కూడా వేరేగా ఉంటాయి భిన్నంగా ఉంటాయా కంప్లీట్ స్టెప్స్ డిఫరెంట్గా ఉంటాయి కంప్లీట్లీ డిఫరెంట్ ఇట్స్ నాట్ మీకు ఏది లాగా అక్కడ ఏది ఒక నాటివన్ వన్ స్టెప్ కనిపిదు అంటే మామూలుగా ఎవల్యూషన్ రాందే రెవల్యూషన్ రాదంటారు అలాగా మీరు మీ నాట్యాన్ని మీరు ఇవాల్వ్ చేస్తూ ఒక కొత్త విషయం కొత్త విషయం మళ్ళీ మన జారిపోకుండా తర్వాత సంపద విషయం థ్యాంక్ యూ సో మచ్ అండ్ దీనికి మీలాంటి వాళ్ళ సహకారం చాలా ఇంపార్టెంట్ స్వప్న బికాస్ ఎందుకంటే దీనికి మేము ఏం చేసామంటే ఒక విత్తనం నాటాము ఆ విత్తనానికి నీళ్ళు పోసి మొక్క పెంచి వృక్షం చేయాల్సిన అవసరము మీ ప్రస్వాలది ప్రజలది ప్రతి ఒక్కరికి సంబంధించిందండి ఇది ఇది ఉంది తెలుసుకోండి అనేసి నేను ముందుకు తీసుకొచ్చాను దీనికి ఖర్చు కూడా నేను సొంతంగా భరించుకున్నాను నేను ఎవరిని అడగలేదు మా హస్బెండే పాపం దానికంత ఫండింగ్ ఇవ్వటం జరిగింది సో ఎంత ఖర్చు అనేది కూడా నాకు నోటికి కూడా లెక్కలేదు అంత ఖర్చు పెట్టాను ఒక బిల్డింగ్కి అయినంత ఖర్చు అయింది అనుకోండి ఇదంతా పరిశోధన చేసి దీనికి ఒక రూపురేఖలు ఎంత పెద్ద పెద్ద స్కాలర్స్ ఉంటారండి వాళ్ళందరూ వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది కానీ దే డోంట్ స్పీక్ ఏదైనా మనం కొద్దిగా అమౌంట్ ఇస్తేనే మనకి వాళ్ళ ఆ విషయం చెప్తారు అది కరెక్టేనేమో మరి అనిపిస్తుంది ఒక్కొక్కసారి కళాకారులకంటే ఇది ఒక వృత్తిగా చాలామంది నిరాశపడి ఉంటారు ఎందుకంటే కాలక్రమంలో కళలకి పోషణ తగ్గింది చాలా ఇతర విషయాలకి పోషణ బాగా పెరిగింది కానీ ఈరోజు పద్ధతిగా నేర్చుకున్న ఒక విద్వాంసులకి అరగొరగా ఏదో ఉడతా భక్తిగా ఏదో ఇచ్చుకుంటున్నారు అలాగే ఊరికే కొంచెం నేర్చుకుని ఒక చాలా పాపులర్ మాధ్యమంలో సినిమాలను అక్కడో పాడితే లక్షల కోట్లు కుమ్మరిస్తున్నారు ఇది వాస్తవం అలానే అక్కడ ఇవ్వకూడదనే కాదు ఇక్కడ ఇవ్వట్లేదనే ఒక బాధ అయితే ఉంటుంది ఖచ్చితంగా సో పద్మజ గారు మరి ఈ తలంపు మీకు వచ్చింది కదా కూచిపూడి నుంచి కూచిపూడి అయితే ఎలాగో ఉండనే ఉంది దీంతో పాటు మరి ఇంకా ఏదో చేయాలనే తపనతో కాకతీయ నృత్యానికి మీరు ఒక రూపకల్పన చేశారంటే దానికి ఇప్పుడు దీని ప్రయాణం ఎటువైపు అంటే మీరు ఏ విధంగా దీన్ని ముందకు తీసుకెళ్దాం అంటే విద్యార్థులకు నేర్పుదాం అనుకుంటున్నారా ప్రామాణికంగా ఆల్రెడీ నేను ఇప్పటికీ మూడు వేల పిల్లలకి నేను భ్రమరి అనే నృత్యాన్ని ఫ్రీగా నా హాలిడే సమ్మర్ టైంలో వెళ్ళి అండి స్కూల్స్కి వెళ్ళి ఎందుకంటే దాన్ని ప్రచారం చేయాలి దానికి కూడా పేరు రావాలి ఎంత నేను చేస్తున్నా సరే దీనికి గవర్నమెంట్ కూడా దీనికి ఒక రూపం ఇవ్వాలి ఇప్పుడు దానికి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారు మీటింగ్లో అంత ఆర్టిస్టులు ఏంటి దాని గురించి అదంతా తర్జన భజన చేసి దాన్ని ఏ విధంగా దానిని రూపొందించాలి ఏ పేరు రావాలి అనేసి ఫైనల్గా మేబీ ఒక వన్ మంత్లో మన ముందుకు వస్తుంది పేరు మీరు ఎన్నో అవార్డులు అందుకున్నారు పద్మశ్రీ అవార్డు పద్మశ్రీ పురస్కార అనాలి అవార్డు అనకూడదు పద్మశ్రీ అంటే చాలామందికి ఒక తీరని కళ సో మీకు పద్మశ్రీ రావడం కళారత్న బిరుదు రావడం సంగీత నాటక అకాడమీ ఇవన్నీ మీ ప్రదర్శనల ఆధారంగా వచ్చాయండి లేక మీరు చేసిన పరిశోధన ఆధారంగా వచ్చిందా చాలా మంచికి వస్తుంది అడిగా స్వప్న అందుకనే మీ ఇంటర్వ్యూ అంటే నాకు చాలా ఇష్టం నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను ఎక్కడో లాగుతావు అనుకుంటానే ఉన్నాను యాక్చువల్లీ మీరు చెప్పింది రెండు విధాలు అనుకోవచ్చండి నా పరిశోధనలు కూడా నేను ఇప్పుడు మొదలు పెట్టలేదు నా చిన్నప్పటి నుంచే నాకు ఆ ఇష్టం నేను ఎప్పుడైతే చెప్పాను కదా మీకు శోభానాయుడు గారి నుంచి నేను బయటికి రావాలి పద్మజారెడ్డి అనే పేరుని అందరూ అనుకునే విధంగా చెయ్యాలి ఎలా చెయ్యాలి అన్ని క్వశ్చన్ మార్క్సే ఎలా చెయ్యాలి ఎలా అని ఆలోచించుకునే టైంలో అందులో నాకు మాస్టర్ గారిది చండాలిక చాలా ఇష్టం అండి అసలు ఆ బ్యాలె చూస్తే ఆ చండాలిక క్యారెక్టర్ చేస్తూ ఉంటుంటే అసలు అద్భుతం అసలు అసలు అది అట్లా ఏదైనా చేయాలనిపిస్తుంది ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ ఇప్పుడు బర్నింగ్ ఇష్యూస్ దాని మీద చేయాలనిపిస్తుంది ఎలా చేయాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్స్ రుణహత్యలు ఎగ్జాక్ట్లీ సో ఆ టైంలో కడుపులోనే ఆడపిల్లని చంపేసే పరిస్థితి వచ్చింది అంత అధ్వానమైన పరిస్థితి సో అయితే దానిని ఎలా చేయాలి అనేసి చాలా కష్టపడి ఆల్మోస్ట్ అప్పుడు కూడా ఒక టూ త్రీ ఇయర్స్ దాని మీద పరిశోధన చేశా ఎందుకంటే మీకు తెలుసు కూచిపూడి నుంచి బయటకు వచ్చామంటే వాయించేస్తారు కొద్దిగా ఒక స్టెప్ అటు ఇటు వచ్చింది అంటే ఎక్కువ విమర్శలు వినాల్సి వస్తుంది చాలా కదండి చాలా కష్టం ఇందులో ఆ విమర్శలు రావద్దు కానీ ఒక కొత్త వరవడి రావాలి మనం వీటిని కూడా అన్నిటినీ కూడా సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాయి ఇవి మన డాన్స్ని ఎలా ఉపయోగపడేటట్టు చేయొచ్చు అనేసి అది చండాలిక మాస్టర్ గారు చేసిన దాన్ని చాలా ఆలోచించి అలానే భ్రూణహత్యలు చాలా బాగా వచ్చిందండి అది కూడా స్టోరీ కూడా అక్కడ నుంచి తీసుకున్నాను కలియుగం ద్వాపరయుగం అన్నిటిని చూసుకుని ఫైనల్గా కలియుగంలోకి వస్తే ఎలా ఉంది స్త్రీ పాత్ర ఎప్పుడు అవమానాలు లాగానే ఉంది ఇప్పుడైతే మరీ అధ్వానంగా ఉంది స్త్రీలనే వద్దనుకుంటున్నారు వద్దనుకుంటే అసలు ఏంటిది అనే ఒక స్టోరీని చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు ఆయన వచ్చారు ఆయన ఎంత ఇంప్రెస్ అయిపోయారంటే ఏంటి డాన్సర్ ఇలా కూడా చూపిస్తావా ఇంత సమాజానికి ఒక మెసేజ్ పాస్ చేస్తున్నావు నీ డ్యాన్స్ ద్వారా అనేసేసి వెంటనే నాకు హంస అవార్డు ఇచ్చేసేసారు అక్కడే అది నా ఫస్ట్ అవార్డు అదే కాకుండా వెంటనే ఎంతో అమౌంట్ ఇచ్చేసేసి మొత్తము ఇది నువ్వు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా చేయమనేసేసి ఆయన చెప్పటం జరిగింది సో దాంతో నాకు చాలా ధైర్యం వచ్చేసింది ప్రతి ఆర్టిస్ట్ మెచ్చుకున్నారు అయితే కొద్దిగా భయం వేసింది అన్నట్టు చేసేటప్పుడు చాలా కష్టపడ్డాను దానికి ఎటువంటి టాక్ వస్తుందో అనేసేసి ఒక మంచి పేరు వచ్చేసరికి కొద్దిగా ధైర్యం వచ్చింది ఇలాంటి చెయ్యొచ్చు కదా అనేసేసి ఆ నెక్స్ట్ మనది ఎయిట్స్ సెకండ్ ప్లేస్లో ఉంది ఇండియా సో అలానే ఎయిడ్స్ అవేర్నెస్ అంటే ఎయిడ్స్ రాకుండా అంటే ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకి కడుపులో ఉన్న బిడ్డకి రాకుండా ఉండాలి అంటే నెపోలిన్ అనే ఇంజెక్షన్ అప్పుడే వచ్చింది అన్నట్టు దానిని వాడండి అనేసి చెప్తుంటే యాజ్ అన్సర్గా నేను అలా చెప్తాము డాన్స్ రూపకంలో అనేసేసి అది కూడా ఎయిట్స్ అవేర్నెస్ అనేసేసి థీమ్ అండి మీరు డాన్స్ చూపించాలంటే ఎగ్జాక్ట్లీ డ్రై సబ్జెక్ట్ దెర్ ఇస్ నో స్టోరీ పాటలు అన్ని రాపిచ్చాను నిమ్ గారితో రాపిచ్చాను ఆయన చాలా బాగా రాస్తారు ఆయన వేదాంతం రామలింగ శాస్త్రి గారితో ఆయన రాశారు సో చాలా బాగా వచ్చింది పాటల్లో అవన్నీ కూడా అంటే కొద్దిగా సరళంగా సరళమైన భాష సంస్కృతం భాష కాదు ఎందుకంటే మనుషులకి అసలు సంస్కృతం భాష బట్టి డాన్స్ వేస్తూ ఉంటుంటే అర్థం అయ్యేది చాలా తక్కువగా ఉంది సో సరళమైన భాషతో కొద్దిగా తొందరగా అర్థం చేసుకుంటున్నారు అవును అదొకటి ఈజీగా ఉంది ఇన్ఫ్యాక్ట్ ఒక టైంలో కళల పాత్రే అది కదండి సమాజంలో సందేశము ఒక మంచి విషయం చెప్పాలంటే కళల ద్వారా చెప్పేవారు బుర్ర కథలు హరికథలు మొగ్గు కథలు ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ అలాగే నాట్యం కూడా సో అలా మీరు ప్రదర్శనలని ఆనాటి సంకల్పాన్ని ఈనాటి సమాజంలో ఏదో ఒక ఆడిటోరియంకే పరిమితం చేయకుండా జనబాహుళ్యంలోకి వెళ్ళిపోయారనమాట అవునండి సో దానివల్ల మీకు ఇలాంటి బిరుదులు సత్కారాలు వచ్చినాయి అదే అంటే నాకు బీజేపీ వాళ్ళు అనౌన్స్ కూడా చేశారు ఇదే మాట నువ్వు అందరు మాస్టర్స్ లాగా మీ టీచర్ నేర్పించిందే నువ్వు నేర్పిస్తా మీ టీచర్ ఇచ్చిన సీడీలు అమ్ముకుంటా మీ టీచర్ చెప్పినవి నేర్పించుకుంటా కాకుండా నువ్వు సమాజానికి ఒక పనికొచ్చే విధంగా నీ డాన్స్ని రూపాన్ని మార్చావు ఒక మెసేజ్ పాస్ చేస్తున్నాము నీ డాన్స్ ద్వారా సో అది మాకు చాలా నచ్చింది అనేసి మోడీ గారు అనటం జరిగిందండి చాలా విశేషం అండి ఎక్కడ మీరు పామరులో పుట్టి చిన్నపిల్లగా ఇంట్లో డాన్స్ వాతావరణం కూడా లేదు పది మంది డాన్సర్లు ఉన్నారు పెద్దమ్మ తాతగారు అమ్మమ్మ అందరు ఏమీ లేకుండా మీ అంతట మీరు అడుగులు వేసి గొప్ప గురువుల దగ్గర నేర్చుకుని మళ్ళీ ఇంతకంటే నేను ఎదగాలనే ఒక తపనతో మీ ఓన్ ఆర్ట్ ఫామ్ని మీరు వెతుక్కుని ఇంకా దానిలో పరిశోధన చేసి మళ్ళీ అందులో సామాజిక అంశాలని కూడా మీరు ముడిపెట్టి పది మందికి ప్రచారం చేయడం అంటే చాలా గొప్ప విషయం డాక్టర్ పద్మినారాయణ మీరు గురువుగా చాలామందికి బహుశా ఈ యాటిట్యూడ్ కూడా నేర్పిస్తూ ఉండొచ్చు అంటే ఒరిజినల్గా ఉండడం సంప్రదాయం సంప్రదాయమే కానీ స్వతహాగా మీలో ఉండే లక్షణాన్ని బయటకు తీసుకురావు ఎగ్జాక్ట్లీ స్వప్న నేను అదే చెప్తాను నా స్టూడెంట్స్కి ఇప్పుడు అందరు యంగ్ జనరేషన్ ఎంత మంచిగా ఆలోచనలు ఉంటాయి మీకు ఇవన్నీ మీ డ్యాన్స్ రూపకంలో చూపియండి మీరు ఏదైనా సరే ఒక స్టోరీని చూడగానే అరే దీన్ని డ్యాన్స్లో చేస్తే ఎట్లా అని అనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు అదే ఆలోచన సో అట్లానే నా స్టూడెంట్స్ కూడా మలుచుతూ ఉన్నాను ఆ విషయానికి ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మ్యామ్ మీ దగ్గర ఒక త్రీ హండ్రెడ్ ఉండుంటారండి ఉంటారండి మూడు వందల మంది అందరూ ఇక్కడే లోకలే లోకలే ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవచ్చా గురుముఖత నేర్చుకోవాలా ఆన్లైన్ నేర్చుకోవచ్చు బట్ వీక్లీ వన్స్ అంటే మంత్లీ వన్స్ ఒకసారి క్లాస్కి రమ్మంట ఎందుకంటే వాళ్ళ కరెక్షన్స్ దగ్గర ఉంటే ఇవ్వటానికి ఈజీగా ఉంటుంది బాగా నేర్చేసుకున్న వాళ్ళు ఆన్లైన్లో అన్నా చేసుకోవచ్చు మరి మర్చిపోకుండా ఉండటానికి కానీ ఆన్లైన్లోనే మొత్తం నేర్ నేర్పించడం అనేది కొద్ది కష్టం అంతే కదా కానీ మొట్టమొదటిగా నేనే ఆన్లైన్లో నేర్పించడం అనేది కూడా నేనే మొదలు పెట్టాను ఇంత డాన్స్ తప్పనున్న పద్మజ గారికి మీ వారు ఎలా పరిచయం అయ్యారు మా వారు అదంతా ప్రేమ పెళ్ళి అయితే కాదండి కంప్లీట్గా మా పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళే ఇది ఆయన కంప్లీట్ తెలంగాణ వ్యక్తి నేను కంప్లీట్గా ఆంధ్ర వ్యక్తి టూ స్టేట్స్ అప్పుడు మరి మీ ఆలోచనలు అభిప్రాయాలంటే మీ నాట్యం పట్ల మీకు ఉండే అంకితభావం ఆయనకు అర్థమైందా ఆయనకి ఫస్ట్లో తెలిసేది కాదు అసలు డాన్స్ అంటే ఏంటి తెలియదు అసలు అంత కంప్లీట్ డ్రై నాలెడ్జ్ అసలు నాలెడ్జ్ లేదు డాన్స్ అంటే తెలీదు అటువంటిది ఆయన్ని కొద్దిగా ఇప్పటిదాకా టైం పట్టింది నాకు చేంజ్ చేసుకోవటానికి అలా ఇప్పుడు మీరు అంటే మీరు బట్ మీరు నెగ్గారు కదా లైక్ మీకు వచ్చే సత్కారాలు బిరుదులు చూశాక ఆయనకు అర్థమై ఉంటుంది తర్వాత తరం ఎవరండి అంటే మీ ఇంట్లో ఎవరైనా డాన్స్ నేర్చుకుంటున్నారా తర్వాత ఇప్పుడు దాకా ఎవరు లేరండి నాకు ఆడపిల్ల లేరు బాబు ఒక్కడే సో చూడాలి ఎవరు వస్తారు ఇంకా నేను ఎక్కువ శివుడు భక్తురాలి శివుడిని నమ్ముకుంటాను ఆయన ఎటు దారి నన్ను తీసుకెళ్తే అటు దారి అంటే డాక్టర్ పద్మజ గారు మీరు అంటే నాట్యం ఎవల్యూషన్ చూస్తూ వచ్చారు రకరకాల ఎక్కడైనా మనకి ఆందోళన పడాల్సిన అవసరం ఉందంటారా ఇది డైల్యూట్ అయిపోతుంది నాట్యం అని అదేమన్నా ఉందా అలాగంటే జరిగిందండి ఉంది ఖచ్చితంగా అది ముఖ్యంగా అనొద్దు మళ్ళీ నేను అనాల్సి వస్తుంది ఏంటంటే ప్రెస్ ఏంటంటే ఎంతసేపు వాళ్ళు మూవీస్కి ఇచ్చిన ప్రాధాన్యత టీవీ ఛానల్సే కానీయండి ఏదైనా సరే మీరు కొద్దిసేపు అయినా సరే ఆర్ట్ ఫామ్ డాన్స్ మంచి డాన్సెస్ ఉంటే చక్కటి చూపిస్తే అసలు డిఫరెంట్ అయిపోతుందండి క్రౌడ్ నేను నేనేం చెప్తానంటే ఇప్పటికీ కూడా నా దగ్గర నేర్చుకున్న మూడు వందల మంది పిల్లలు ఎటు చెడు దారుల్లోకి వెళ్ళమన్నా వెళ్ళలేరు ఎందుకంటే ఇది సంస్కృతి మన సాంప్రదాయం ఇది నేను డ్యాన్స్ నన్ను అనటం లేదు సంగీతం కూడా ఎందుకంటే ఇవి మేము ఇరవై నాలుగు గంటలు భగవంతుడి గురించి పాడుతున్నాం భగవంతుడి గురించి తెలుసుకుంటున్న స్టోరీస్ భగవంతుడి గురించే చేస్తున్న స్టోరీస్ సో ఇరవై నాలుగు గంటలు మేము దాంట్లోనే మునిగి తేలుతూ ఉంటాము అది ఇది తప్పు ఇది మంచి ఇది ఏంటి అనేసేసి మేము చెప్పగలుగుతాం ఈజీగా ఆ చెడు దారిలోకి మా పిల్లల్ని వెళ్ళమంటే వెళ్ళలేరు ఎందుకంటే అది వాళ్ళలో పాతుకుపోయింది ఒక భక్తి ఒక మంచి భావన ఒక మంచి వాళ్ళ చుట్టూ ఎన్వాన్మెంట్ ఇది వాళ్ళకి చదువు డ్యాన్స్ చదువు సంగీతం ఇవి ఉన్నప్పుడు ఇంకా వేరే ఆటలకి ఆలోచన ఎక్కడ ఉండదు అందుకనే నేను ప్రతి పేరెంట్కి చెప్తానో మీరు ఖచ్చితంగా నేర్పించండి ఇప్పుడు సీఎం గారు డ్రగ్స్ అనేసెస్ అంటున్నారు డ్రగ్స్కి వెళ్ళొద్దు నెక్స్ట్ నా అది డ్రగ్స్ బాలే బాలే అంటే డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నారు అసలు అక్కడికే వెళ్ళొద్దు మన సమాజం అక్కడికి వెళ్ళొద్దు అటు అటు దారి కూడా చూడవద్దు అటు కళ్ళు పెట్టి చూడవద్దు ఎలా నేను చెప్తాను నా డ్యాన్స్ ద్వారా చూడండి ఎందుకంటే ఒక మంచి దారి ఉన్నది చెడ్డ దారి ఉన్నది మనం ఎంచుకోవాలి ఏ దారి అనేది మనం మంచి దారిలోకి వెళ్ళేదానికి ఏ విధంగా ఎవరు హెల్ప్ చేయాలి తల్లి తండ్రి ఫస్ట్ హెల్ప్ చేయాలి వీళ్ళు మంచి దారిలో వెళ్ళాలి అనేసి మీరు ఎక్కడెక్కడో చూసి పెద్ద పెద్ద స్కూల్స్లోకి తీసుకెళ్ళి వేసేస్తారు స్కూల్స్లో ఏం నేర్పిస్తారు అవును నేర్పిస్తారు చదువు నేర్పిస్తారు సంస్కారం 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 విద్య అలాగే ఇలాంటి కళల వల్లే వస్తుందండి సంస్కారం ఎగ్జాక్ట్లీ అదే ఈ సంస్కారం మీరు నేర్చుకోవాలి సంస్కృతి నేర్చుకోవాలి అని అంటే ఇటువంటి విద్యలు ఉండాల్సిందే వీటిల్ని మీరు పోషించకపోతే గవర్నమెంట్ పోషించకపోతే ఎవరండి ఫ్యూచర్ నేర్చుకునేది పిల్లలు వీళ్ళకి పోషణేది నేర్చుకున్న పిల్లలకి ఏది ఒక మంచి ప్రోగ్రామ్స్ ఇస్తున్నారా గవర్నమెంట్ ఏమిస్తుంది ఇస్తుంది ఏమి ఇవ్వటం లేదు ఎందుకు మీరు దీనికి కూడా ఒక బడ్జెట్ ఎందుకు పెట్టటంలా నిన్నీ లక్షల కోట్లు మీరు మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతామనేసి అంటున్నప్పుడు ఏ విధంగా కాపాడుతున్నారు నాకు చెప్పండి అంతే కదా యా సో నేను ఒక పద్మశ్రీగా అడుగుతున్నాను మీరు అసలు బడ్జెట్టే దీనికి పెట్టలేదు సా ఇది ఒక డాన్స్ అని కానివ్వండి సంగీతం కానివ్వండి ప్రోగ్రామ్స్ ఏవండి ఏవండి చెప్పండి ఇప్పుడు పోని ఇప్పుడు నా పిల్లలు నేర్చుకుంటున్నారు నా పిల్లలే కాదు మొత్తం తెలంగాణలో ఎంతోమంది పిల్లలు నేర్చుకుంటున్నారు వాళ్ళందరికీ ఏం చేపిస్తున్నారు మీరు అదే కదా మరి వాళ్ళకేమన్నా ఫండ్ ఏదైనా ఉందా లేదు వీళ్ళు నేర్చుకున్నందుకు రే పొద్దున్నే వాళ్ళకేదన్నా సరే దాని మీద సంపాదించేదానికి ఏదైనా ఉందా లేదు ఏది మరి వాళ్ళకు కూడా ఒకటి చూడాలి కదా కానీ అదేనండి అంటే విచిత్రం ఏంటంటే మనకి రియాలిటీ షోస్ టాలెంట్ హంటులు ఇట్లాంటివి వచ్చినా కూడా అన్నీ సినిమా ఆధారిత డాన్సులు ఉన్నాయి సినిమా ఆధారిత పాటలు ఉన్నాయి కానీ శాస్త్రీయ కళలకి అసలు లేదు అసలు అవి చూపియండి మనుషుల్లోకి అసలు ఎంత చేంజ్ వస్తుందో చూడండి ఎంతసేపు ఈ వైలెన్స్ ఈ వైలెన్స్ ఈ సాంగ్స్ ఆ చెత్త సాంగ్స్ చూపియండి కానీ దీన్ని కూడా మీరు చూపి చూపిస్తే ఏంటంటే ఆ వెరైటీ తెలుసుకుంటారు ప్రజలు అవును ఇందులో బ్యూటీని తెలుసుకుంటారు ఇది ఎంత బాగుంది ఇది ఎందుకు అసలు ప్రజలు వేరే దారుల్లో ఉన్నారు సాధన సాధన ఈ సాధనలో ఉంటే ఖచ్చితంగా ఆ డిసిప్లిన్ వాటితో పాటు వచ్చి అన్ని వచ్చేస్తాయి వచ్చేస్తాయి డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అండి ఆ డిసిప్లిన్ ఉంటే పాడవమన్నా అవరు ఆ డ్రగ్స్ జోలికే పోవరు పిల్లలందరూ డ్రగ్స్ తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు అది తెచ్చుకోకుండా ఎలా ఉండాలా నేను చెప్తా బ్యూటిఫుల్ పద్మజి గారు మీరు సినిమాల్లో చాలా డాన్స్ చూసుంటారు క్లాసికల్ బేస్డ్ డాన్స్ ఉండే సినిమాలు మయూరి కావచ్చు సాగర సంగమం కావచ్చు స్వర్ణకమలం కావచ్చు మీకు ఏమనిపిస్తుంది చాలా ఇష్టం అండి ఎంత బాగుంటాయి అసలు ఆ మూవీస్ వచ్చినప్పుడు ఓ వేలువేలు వచ్చేస్తారు పిల్లలు అవును నేర్చుకోవటానికి అటువంటి మూవీస్ తీసే విశ్వనాథ్ గారు లేరు ఎవరు తీయటం లేదు చాలా బాధాకరంగా ఉంటుంది కానీ ఆ సాంగ్స్ ఇప్పటికీ ఒక్కొక్క సాంగ్ ఎంత మంచి సాంగ్స్ అండి మీకు ఇష్టమైన పాట ఏది నాకు యాక్చువల్గా స్వర్ణకమలంలో కమలంలో డాన్స్ ఇష్టం అండి దాంట్లో భాను ప్రియ చేస్తుంది అందిల రవీ హృదయముదా చాలా బ్యూటిఫుల్ అండి అసలు ఆమె ఫీల్ తోటి చేస్తా చూడండి అది అక్కడ ఆమె ఫీల్ వచ్చింది ఆమెకి అదే అది కలిగినప్పుడు చక్కటి డాన్సర్స్ అయిపోతారు అంత అయిపోతారు మనసులో అలా ఒక ఆనందం ఏది ఉప్పొంగినా కూడా ఒక డాన్స్ స్టెప్ వేస్తే అదంతా కూడా మొత్తం ఎక్స్ప్రెస్ ప్రకటితం ఎగ్జాక్ట్లీ నాకు కూడా అదృష్టవంతులండి చాలా మూడంత అప్సెట్ ఉండి మూడంత స్పాయిల్ అయిపోయింది అనుకోండి చాలా బాధగా ఉంది సో డాన్స్ క్లాస్కి వెళ్ళిపోతా చక్కగా వన్ అవర్ చేస్తానండి ఆ ఫస్ట్లో ఎంత స్ట్రగులింగ్ మెల్లగా లాస్ట్లో చక్కగా హ్యాపీగా బయటకు వస్తా అదంతా అక్కడ స్ట్రగుల్ అయిపోతాను అన్నట్టు ఆ డ్యాన్స్లోనే నేను ఒక ఆనందాన్ని పొందుతాను కానీ అంతగా మీ మూడ్ స్ట్రగుల్ అయ్యేంత బాధ పెట్టే విషయాలు ఏంటి మిమ్మల్ని అంటే చుట్టూ జరుగుతున్న పరిస్థితుల వ్యక్తిగతమా వ్యక్తిగతం అయితే మేము అడగము అయితే వ్యక్తిగతాలు ఏమి ఉండదు ఇందులోనే హౌ టు కమ్ అప్ ఎట్లా అసలు ఎన్నో రకాలుగా ఉంటుంది కదా ఇప్పటికి టెన్ ఇయర్స్ నుంచి దీని మీద సాధన చేస్తున్నా దాని మీద అంత ఎన్ని కష్టాలు అనుభవించానో నాకే తెలుసు ఇట్స్ నాట్ ఈజీ జాబ్ ఏదైనా మనం పైకి రావాలి అని అంటే బయట వాళ్ళకి ఈమె పూల మీద నడుచుకుంటూ వచ్చేసింది ఈమె ఈమె రిచ్ ఈమె ఇదే అది ఇదే అనుకుంటారు నో ఎంత రిచ్ ఎంత ఇదైనా సరేనండి అన్నీ అనుభవించాల్సిందే అంటే ఎక్కడ మీకు సవాల్ ఎదురవుతుందండి ఎక్కడ చోట సవాలు ఉంటుంది అంటే దానికి ఆదరణ లేకపోవడమా లేక పది చోట్ల తిరగాలనా పది మందికి ఇంత చెప్తే గానీ ఇక్కడ కదలిక రాదని భావన అన్నీ ఉన్నాయండి ఎందుకంటే ఇందులో తొందరగా ఎవరికి ఎక్కదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కదు సో ఇందులో ఒక పోటీ తత్వం ఎక్కువ ఒకళ్ళకి వచ్చిందంటే ఇంకొకళ్ళు ఎక్కువ ఉంటారు సో ఇవి చాలా మంది ఉంటారు కదా ఉన్నారు కదండి అక్కడ ఇబ్బంది వస్తుంది ఇబ్బంది అని కళలు ఉన్న చోట కొంచెం ఈర్షా ద్వేషాలు ఉంటాయి ఉంటాయి కానీ యాక్చువల్గా అది ఉండొద్దు అది ఏంటంటే భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఏది ఇస్తారో తెలియదు మనం అనుకున్నంత మాత్రమే ఏది రాదు అదంతా మన ఫేట్ ఆయన ఎప్పుడు ఏది ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి ఏ టైంలో ఇవ్వాలి ఆయనకి తెలుసు ఆయన ఇచ్చినప్పుడు స్వీకరించాలి మనం అదే ఒకరికి వచ్చింది అని బాధపడి ఎందుకు వచ్చింది అనేసి అలా విమర్శించి ఈ విమర్శలు ఇవన్నీ చాలా బాధాకరంగా ఉంటాయి అన్నట్టు అట్లా ఇవన్నిటిని తట్టుకోవటం చాలా కష్టము ఇంకంత తప్పదిగా ఇటువంటి అన్నీ భరించక తప్పదు రాటు తేళ్తాం అన్నట్టు ఇందులో కానీ సున్నితత్వం కోల్పోకుండా రాటు తేలడం అదే అక్కడ ఆర్ట్ ఎందుకంటే మీరు కళలో ఉన్నారు కాబట్టి సున్ని మరీ బండబారిపోతే బాధ కోపం సంతోషం అయితే ఎలా ఆన్సర్ ఇవ్వాలి ఎలా ఆన్సర్ ఇవ్వాలి అనుకున్నప్పుడు వీళ్ళు నేను నా డ్యాన్స్ ద్వారానే ఆన్సర్ ఇవ్వాలి అంతే నేను డ్యాన్సులు ఇంకొక మెట్ చూపించాలి అప్పుడు ఈ అనుకునేటాళ్ళు బాధపడేటాళ్ళు అలా చూస్తూ ఉంటారు మనం అలా మెట్లెక్కిపోతూ ఉంటాము వాళ్ళు అలా వెనక నుంచి చూస్తూనే ఉంటారు సో నేను అదే అనుకున్నాను మనము మనం బాధపడకూడదు బాధపెట్టారు ఎస్ పడ్డాము కానీ తర్వాత హౌ టు కమ్ అప్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లం వచ్చిన సంతోషం లేకుండా అంత బాధ పెట్టారన్నట్టు అట్లా అంటే ఎందుకు వర్త్ కాదు ఈమె డాన్సరే కాదు ఈమెకి పద్మశ్రీ రావటం ఏంటి ఇలాంటి ఎన్నో విన్నాము ఎన్నో పడ్డాము కొద్దిగా చాలా భయంకరంగా అన్నట్టు అవి కూడా అనిపించింది సరే అనుకునేటాళ్ళు అంటే ఒక ఆల్మోస్ట్ ఒక సంవత్సరం బాధపడ్డాము వచ్చిన ఆనందం ఏది ఆనందం కంటే నాకు బాధ ఎక్కువ కలిగింది అలా సో తర్వాత ఇలా కాదు నా డాన్స్లోనే వీళ్ళకి సమాధానం సమాధానం చెప్పాలా అనేసీ నా ప్రయత్నాలు అలా చేస్తూ ఉంటాము పద్మజీ గారు మీకు ఎవరు ఎవరు పాడుతుంటారు మీ బాలేజ్కి ఎక్కువ నేను చాలామంది తోటి పాటిస్తూ ఉంటానండి ఒక్కళ్ళని కాదు ఎక్కువ ఇక్కడైతే హైదరాబాద్ లో అయితే శ్వేత ప్రసాద్ గారికి స్నేహితులు ఎవరున్నారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారా మీరు సినిమాకి కొరియోగ్రఫీ చేశారా ఎప్పుడైనా సినిమాలో కొరియోగ్రఫీ సినిమా సైడ్ నేను వెళ్ళలేదండి కాకపోతే ఫ్రెండ్స్ అయితే ఉన్నారు సురేఖ గారు దత్ గారు మిస్సెస్ వీళ్ళందరూ ఉన్నారు మంచి ఫ్రెండ్స్ మీ నాట్యం చూసి చాలా మెచ్చుకుంటూ ఉండండి సురేఖ గారికి చాలా గొప్ప అభిరుచి ఉంది సంగీతం నాట్యం చాలా నా ప్రోగ్రామ్స్ అంటే వచ్చేస్తారు ఆవిడ చాలా ఇష్టం చిరంజీవి గారితో చెప్పి చిరంజీవి గారితో ఆవిడని ఆయన కూడా తీసుకొస్తారు చాలా ఇష్టం చాలా ప్రేజ్ చేస్తారు నాకు పద్మశ్రీ రాగానే నాకు మంచిగా ఇంట్లో సన్మానం కూడా చేశారు షీఈ్ సో స్వీట్ చిరంజీవి గారు కూడా అంతే ఆయన మంచి ఆయన ఆయన ఎంత గొప్ప డాన్సర్ అండి చిరంజీవి గారు చాలా మీకు ఏమైనా డౌన్ మళ్ళీ ఎంత గొప్ప డాన్సరో అంత డౌంటు ఇక్కడ ఒక ఇరకాటంలో పెట్టు పెట్టే ప్రశ్న డాన్సర్స్లో కమల్ హాసన్ గారు చిరంజీవి గారు ఇంతమంది గొప్ప డాన్సర్స్ ఉన్న ఇండస్ట్రీ మంది మీ దృష్టిలో ఎవరు చాలా బాగా చేస్తారు సి ఎవరి స్టైల్ ఆఫ్ డాన్స్ వాళ్ళదేనండి నేను ఇప్పుడు పద్మ సుబ్రహ్మణ్యం గారు శోభానాయుడు గారు ఎవరు చేస్తారు అంటే అట్లా మనం చెప్పలేం సి సుబ్రహ్మణ్యం గారు డాన్స్ ఆవిడదా ఆవిడదే నాయుడు గారు ఆవిడదా ఆవిడదే సో ఎవరి స్టైల్ ఆఫ్ ఆర్ట్ వాళ్ళది వాళ్ళ బాడీ ఆ మూమెంట్స్ అవన్నీ ఒకరు చేసిన ఒకరు చేయలేరు ఇప్పుడు కమల్ హాసన్ గారు చేసినట్టుగా చిరంజీవి గారు చేయలేరు చిరంజీవి గారు చిరంజీవి గారు మాస్ అట్లానే క్లాసికల్ రెండింటినీ చేయగలుగుతారు కానీ కమల్ హాసన్ గారు మాస్ ఎక్కువ చేయలేరు ఆయన చేస్తారు ఎందుకంటే మంజునాథ సినిమాలో ఎంత బాగా చేశారండి చిరంజీవి గారు అసలు డాన్స్ సో ఇద్దరు గొప్ప డాన్సర్స్ సో అటువంటి డాన్సర్స్ మన ఫీల్డ్లో ఈ విధంగా మన ముందు చేయటం చాలా గొప్ప హ్యాపీ గొప్ప సో పద్మజీ గారు అయితే మీ గోల్ ఆల్ టైమ్ గోల్ మీ సమాధానం చెప్తాను అందరికీ నన్ను 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 వేలెత్తి చూపించిన వాళ్ళందరికీ అన్నో పట్టుదలతో ఉన్నారు మీ లక్ష్యం ఏంటండి ఈ కాకతీయ నాట్యాన్ని ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేసి అంటారు ఏం లేదండి ఫస్ట్ అనే పేరు రావాలి కాకతీయమా వేరే ఏదో ఒకటి ఆయన తెలంగాణ అని పేరు పెడదామని ఒక ఆలోచన ఉంది తెలంగాణం తెలంగాణీయం అలా ఆలోచనలు ఉన్నాయి ఏదైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు మణిపూరి ఉంది మణిపూర్కి మణిపూరి ఒడిస్సి ఒరిస్సాకి సో అలా మన రాష్ట్రం పేరు కూడా మనం పెట్టుకోవటంలో తప్పు లేదు అదొకటి ఫస్ట్ చేయాల్సిన పనికి మన గవర్నమెంట్ నెక్స్ట్ దీనిని ఎలా ఒక ముందుకు తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు మనకి మంచిగా పేరినికి పేరు తెచ్చారు ఆల్మోస్ట్ పేరినికి మనకి మంచి గుర్తింపు వచ్చింది సో అలానే ఇది దీనిని కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ నెం అంటే అందరికీ తెలియచేయటము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి మనిషికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలవాలి ఏంటిది కాకతీయం అంటే ఏంటి ఇప్పుడు దాకా జాయప్ప అంటే ఎవ్వరికి తెలియటం లేదు జాయప్ప అంటే ఈయన అనేసేసి నేను చెప్పి చెప్పి నా నోరు పోతుంది బట్ గవర్నమెంట్ అనుకుంటే ఇమీడియట్గా అయిపోతుంది అలా ఒక ఒక అధికారిక హోదా కూడా కల్పించాలి ఇప్పుడు మామూలుగా భరతనాట్యంలో కచ్చపోసి అది ఇది వేస్తారు కదండి కూచిప్పుడులో చీర కడతారు అవును త్రీ ఫోర్త్ ఇది వరకు గజ మంచి అలాగా ఈ కాకతీయంలో ఎలా ఉంటుంది మీ వేషధారణ కొద్దిగా అంటే గోసెస్ స్టైల్ వేర్గా ఉంటుందండి ఇక్కడ ఇందులో పంచ ఇట్లా గోసుల్లాగా కట్ కట్ కట్టుకుంటామన్నట్టు మెయిన్గా ఇది యాక్చువల్గా మేము ఎలా తీసుకున్నామంటే దీనికి ఇలా డ్రెస్ వేసుకోవాలి అని ఏమి చెప్పలేదు ఆయన సో మేము రామప్ప టెంపుల్ ఈ టెంపుల్స్ మీద ఉన్న స్టాచ్యూస్ ఎలా ఉన్నాయి వాళ్ళ వేషధారణ ఎలా ఉన్నాయి అప్పట్లో ఎలా పెట్టుకున్నారు వాళ్ళ జ్యువెలరీ ఎలా ఉంది ఆ డ్రెస్సింగ్ మనం రామప్ప టెంపుల్స్ ఆ డ్రెస్సింగ్ మనం అలా చేసుకోలేము వాటికి అసలు డ్రెస్సెస్ లేవు చాలా మటుకి సో కొద్దిగా గోసి స్టైల్లో ఓల్డ్ స్టైల్ని అట్లా అనువదించి చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది దాని మీద కూడా డ్రెస్సెస్ కూడా ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఉండాలి మనిషికి ఏం చేసినా సరే అది మనుషుల్లోకి వెళ్ళాలి అని అంటే ఎట్లా వెళ్ళుద్ది అంత ఈజీగా వెళ్ళదు కదా వెళ్ళాలి అని అంటే అదొక ఇంట్రెస్టింగ్గా డ్రెస్సింగ్ ఏంటి ఆ మ్యూజిక్ పార్ట్ ఏంటి అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ ఏది ఒక్కటి తీసేసినా దానికి పేరు రాదన్నట్టు చాలా కష్టం ఇప్పటికి కూడా కృష్ణపారిజాతం ఇవన్నీ నిల్చున్నాయి ఈ విధంగా అంటే ఎన్ని వందల సార్లు వేల సార్లు చేసినా సరే దాని బ్యూటీ ఏదన్నా సరే తగ్గిందండి ఇంకా చేయాలి ఇంకా చేయాలన్న తప్పనే ఉంటుంది ఇంకా చూడాలన్న తప్పనే ఉంటుంది ఓకే ఇప్పుడు స్వప్న చేసింది ఇప్పుడు పద్మ చేస్తే ఎలా ఉంటుంది చూడాలి సొప్ప స్వప్న చేసింది కదా ఇంకేం చూస్తాంలే అన్నట్టు ఉండొద్దు అవును సో నా అభిప్రాయం కూడా అట్లానే యాక్చువల్గా ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చామంటే వాళ్ళ కళ్ళు తిప్పుకోకుండా మనల్నే చూస్తూ ఉండాలి అప్పుడే మనము గెలిచినట్టు చాలా గొప్పగా ఉంది చాలా బ్యూటిఫుల్ జర్నీ మీది అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మీరు మీ దారి మీ మీరు ఏ దారిన వెళ్ళాలో అది వెతుక్కుని ఏ ఏర్పరచుకోవడం అన్నది చాలా చాలా గొప్ప అదృష్టం అండి నాట్యంలోనే ఉండడం అంతకంటే అదృష్టం ఎందుకంటే నాట్య కళాకారులు వాళ్ళు మాట్లాడిన ఆహార్యం అంతా కూడా ఒకలా గ్రేస్ఫుల్గా అలా ఉంటుంది సో మీ దగ్గర అంత గాడ్ గిఫ్టే అండి ఇదేదో మనకి అంటూ ఏమి రాదు అది ఆయన భగవంతుడు ఆయన కృప్ ఉంటేనే ఏదన్నా చేయగలుగుతాము ఆయన ఆలోచనలతోటే ముందుకు అదే నేను మీకు చెప్పాను నాకంటూ ఏది ఉండదు ఆయన ఎలా నన్ను నడిపిస్తూ ఉంటారో అలానే ఎక్కువ నేను డివోటీని శివుడికి శివుడికి ఇష్టం సో డాక్టర్ పద్మజారెడ్డి గారికి మీ కళలు మీ ఆశయాలు ఆకాంక్షలు అన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాం అందులో మేము కూడా ఎప్పుడైనా భాగం కాగలిగితే తప్పకుండా సంతోషంగా వస్తాం మేము మీతో పాటు నడుస్తాం కాకతీయ నృత్యాన్ని కాకతీయం అని మీరు మరోసారి అంటే వెలికి తీస్తున్న ఈ నృత్య నృత్యాన్ని మేము కూడా మీతో పాటు పది మందికి ప్రచారం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ నాకు కావాల్సింది కూడా అదే స్వప్న సో మీ అందరు హెల్ప్ కావాలి అంటే ఒకటి మనం మొదలు పెట్టాము అని అంటే మీకు తెలిసి వెనకాతలు ఎన్నో బాణాలు ఉంటాయి అన్నట్టు అవి రాకుండా దాన్ని మూసేయటానికి అలా కాకుండా దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఇది కూడా మన సాంప్రదాయ మన నృత్య కళ అనేసేసి తెలియచేయాలి అనేదే నా తపన సో దానికి మీ అందరి చేయూత కూడా నాకు చాలా అవసరము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్ తప్పకుండా డాక్టర్ పద్మజారెడ్డి గారు పద్మశ్రీ గ్రహీత డాక్టర్ పద్మజారెడ్డి గారికి ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ అమ్మా